గుడికి వెళదామండి భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి. కప్పు అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం. సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ, మృదుభాషిణి. నిజానికి ఆమెని అడుగడుగున సాధించేది వేధించేది తన తల్లే. పదేళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి. నిట్టూర్పు అనచుకుంటూ సరేనన్నట్టు తలూపాడు. పావుగంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి. కాసేపుండి, మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానామాటలు అంటున్నారండి అంది బాధపడుతూ. భార్య నిజం చెబుతోందని శేఖరానికి తెలుసు. తల్లి ఇరుగు పురుగుతో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు. కాని తనేం మాట్లాడినా తల్లి, ఊరు వాడ ఏకం చేయడం ఖాయం. అందుకే నోరు మూసుకుని ఊరుకుంటున్నాడు. నిజం ఒప్పుకోలేక అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా శేఖరం. గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్లలో నీళ్లు తిరిగాయి. నేనా మాట అనడం లేదండి, అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు. ఊరికేనా? మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నానంతే. మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు. కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో. శేఖరం ఇంకా ఆగలేకపోయాడు. చప్పున చెయ్యి చాచి సావిత్రి చేతిమీద వేస్తూ, నువ్వెలాంటిదానివో నాకు తెలుసు సావి. మా అమ్మ నోటి దురుస్తనము తెలుసు, కాని నేను ఏమైనా అన్నానా? ఆవిడ ఇల్లు, పీకి పందిరేస్తుంది. అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు. సావిత్రి మొహం వికసించింది. చాలండి, మాత్రం ఓదార్పు చాలు నాకు అంది. కాలచక్రంలో పదేళ్లు గడిచాయి. సావిత్రి అత్తమామలు స్వర్గస్థులయ్యారు. పిల్లలు పెద్ద చదువుల్లోకొచ్చారు. ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరకొచ్చి, గుడికి వెళదామండి అంది. సడన్గా దేవుడి మీద ధ్యాస. మళ్ళిందేమిటి? నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం. గుళ్ళో దైవదర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారి తీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి పదేళ్ల కిందటి సంగతి. ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆగి, సావిత్రే, మరో మూడేళ్లు పోతే మీకు 50 నిండుతాయి. ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బావుందా అంది మృదువుగానే. ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం. నిజానికి ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవలసిన మాటలివి, కాని మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికొచ్చాను. మన పక్కవాట అర్ధోక్తిలో ఆపేసింది సావిత్రి. శేఖరానికి వెంటనే అర్థమైపోయింది. పక్కవాటాలో కొత్తగా ఎవరో దిగారు. వాళ్లమ్మాయి వసంతకి 30 దాటాయి. ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు. సావిత్రిని అక్క అంటూ రోజుకి 10 సార్లు తమ ఇంటికి వస్తుంటుంది. శేఖరానికి స్త్రీలోనత లేకపోయినా బావగారు అంటూ వసంత తనవై చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది. వయసులో సరదాగానో అనిపించింది శేఖరం. సరదా పసిగెట్టిందేమో, సిగ్గులలకబోయడం చాలే బావ అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయడం దాకా ఎదిగింది. తమ ప్రవర్తనని మిగతావాళ్లు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకుండా పోయింది. ఇంకా తను కల్పించుకోకపోతే లాభం లేదని నిశ్చయించుకుని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి. ఆ పిల్లొచ్చి మీద పడుతూ ఉంటే నన్నేం చేయమంటావ్? అయినా నేనిప్పుడు నిన్నొదిలేసి పిల్లతో లేచిపోబోవటం లేదు కదా అన్నాడు కోపంగా. ఆ పిల్లతో లేచిపోతే మాత్రమేనా తప్పు? ఎదిగిన పిల్లల ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా? ఇది వాళ్ల ప్రవర్తన మీద ప్రభావం చూపదా? వాళ్లు దారి తప్పరా? అప్పుడా పాపం ఎవరిదవుతుంది? ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు. వాళ్ల కళ్ళెదురుగానే చీప్ ప్రవర్తిస్తుంటే వాళ్ల దృష్టిలో మీ విలువ తగ్గిపోదా?
పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సిందిపోయి అవకాశాన్ని దొరకబుచ్చుకోవడం మంచి పనేనా? సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి. సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని, మీరు మంచివారు, మీకు ఆడదాని బలహీనత లేదని నాకు తెలుసు. ఇది మీకొక పరీక్ష అనుకోండి. మీ చెల్లెలి లాంటి పిల్లదారి తప్పడానికి మీరు కారణం అవకండి. ఆ పాపం మనకొద్దు అంది. శేఖరం మొహం తేటపడింది. అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ, థ్యాంక్స్ సావి అన్నాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురుతో కబుర్లు చెబుతున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ, బావగారికి వాళ్ళ గుడి మీద ధ్యాస మళ్ళిందేమిటి అంటూ నవ్వింది. శేఖరం ఒక్కసారి ఆ పిల్లవైపు దీర్ఘంగా చూసి, వసంత, మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు. నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నువ్వు నన్ను అన్నయ్య అని పిలువమ్మా అన్నాడు. ఆ మాట వింటూనే వసంత మొహల్లో కలవరం కనిపించింది. మరెప్పుడూ శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామే. మరో 15 ఏళ్లు గడిచాయి. శేఖరం రిటైరైపోయాడు. దంపతులిద్దరూ కొడుకు కోడలి దగ్గర కాలక్షేపం చేస్తున్నారు. ఓ రోజు సావిత్రి వచ్చి, గుడికి వెళదామండి అంది. ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది, నీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ? అవును. ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు. అయినదానికి కానిదానికి ఒకటే విసుగు. భర్తంటే కూడా లక్ష్యం లేదు. మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో. వెళ్ళిపోదాం అని నీతో చెబుదామనుకుంటున్నానింకా కోపంగా అన్నాడు ఆ శేఖరం. సావిత్రి నవ్వింది. అదేమీ కాదు. ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం, అభిమానం. సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తోంది. అదేమిటి? వాడేం చేశాడు? వాడికి పిల్లలొద్దుట. ఏవేవో కారణాలు చెబుతున్నాడట. ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మాటెత్తితే అసలు దగ్గరకే రావద్దని చెప్పేస్తున్నాట. నాతో చెప్పుకుని ఏడ్చింది. ఆ చిరాకులో ఉంది తను, సానుభూతిగా అంది సావిత్రి. అయ్యో పాపం, ఆ అమ్మాయి ఎంత బాధపడుతోందో. నువ్వు నాకీ విషయం చెప్పి మంచి పని చేశావు సావి. లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాణ్ణి. సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం. మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న, నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారా? నాకు మనవడిగా పుట్టాలని ఉందట మా నాన్నకి. వంశం పెరిగితేనే గాని పితృదేవతలకి విముక్తి లేదురా అంటూ బాధపడ్డారు. పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతోందో ఏమిటో. నీ కడుపున ఓ కాయ కాస్తేనే గాని నాకు మీ అమ్మకి కూడా స్వర్గ ప్రాప్తి ఉండదు. రేపొద్దునే మనం సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళదాం అన్నాడు. తండ్రి మాటలకి కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు. కాని శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మూయించాడు. కొడుకు మరింకా మాట్లాడలేక తల వంచుకుని వెళ్లిపోయాడు. ఆ మరుసటి నెలే కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తమామల పాదాలంటింది. మరో వారం గడిచాక శేఖరం ఓరోజు సావిత్రిని పిలిచి, గుడికి వెళదామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ, ఎందుకు అని అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలని. నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకి సమస్యలేవీ లేవుగాని వారానికోసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బావుంటుందనిపించింది నాకు. మనసులోనే అనురాగం ఈ మలవేసులో చిగురాకు వేస్తుందనిపించింది. అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా? పదన్ని వెళదాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను మోటివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వేణి.